వీఆర్ఏ గౌరవ వేతనం 21,000 పెంచాలని విజయనగరం జిల్లా జియమ్మ వలస తహసీల్దార్ కార్యాలయం ఎదుట వీఆర్ఏలు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా మేనకా శ్రీనివాసరావు మాట్లాడుతూ 10,500 రూపాయల చాలీ చాలని జీతాలతో తాము జీవిస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం స్పందించి నెలవారీ వేతనంను 21,000 పెంచాలని వాటితో మరికొన్ని డిమాండ్లు పరిష్కరించాలని కోరుతున్నామన్నారు. ముఖ్యంగా మరి మా వీఆర్ఏలు చాలా సమస్యలతో బాధపడుతున్నారు. మాకు చాలీ చాలని జీతాలంటే 10,500 రూపాయలతోటి ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులు బట్టి మేము బ్రతకలేక మేము ప్రభుత్వానికి ఒకే ఒకటి డిమాండ్ చేస్తున్నాము. మాకు గౌరవ వేతనము 21,000 రూపాయలు జీతం ఇవ్వాలి. తర్వాత నామినీగా పనిచేస్తున్నటువంటి చాలామంది ఉన్నారు వీఆర్ఏల తరపు పిల్లలు, వారికి వీఆర్ఏలుగా నియమించాలి. తర్వాత డిఏతో కూడినటువంటి వేతనం అనేది మాకు ఇవ్వాలి. తర్వాత నాలుగో డిమాండ్ ఏంటంటే సంక్షేమ ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ మాకు ఇవ్వాలి. తర్వాత 65 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్క గ్రామ తలయారి తల కుటుంబంలో ఒకరికి కంపోజ్ నెట్ అనేది ఉద్యోగం అనేది కల్పించి ఆ కుటుంబానికి న్యాయం చేస్తారని ప్రభుత్వానికి మేము మిక్కిలి వినయపూర్వకంగా విన్నవించుకుంటున్నామండి. ఇది మా తలక సమస్య, ప్రధాన సమస్యలు. వీటిని మా ప్రభుత్వం గారు స్పందించి వెంటనే మాకు అమలు చేస్తారని మేము విన్నవించుకుంటున్నామండి.